హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. 10 ఏళ్ల కాలంలో ఆర్థిక లావాదేవీల్లో ఎన్నో మార్పులు. గతంలో బ్యాంకుల్లో గంటలు గంటలు క్యూల్లో నిలబడి డబ్బులు డ్రా చేసి పేమెంట్లు జరపాల్సి వచ్చేది. కరెంటు బిల్లు కట్టాలని, నీటి పన్నులు, ఇంటి పన్నులు చెల్లించాలన్నా ఎన్నో వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వచ్చింది. ఎక్కడో చదువుకునే పిల్లలకు డబ్బులు పంపించాలంటే ఎంతో కాలం పట్టేది. ఇలా ఒకటి కాదు ఎన్నో రకాల ఇబ్బందులు. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు, అంతా క్షణాల్లోనే జరిగిపోతోంది. సాంకేతికత పెరగడం, అనేక యాప్స్ అందుబాటులోకి రావడంతో ఆర్థిక చెల్లింపులు సులభతరమయ్యాయి. దీనిపై ఎలాంటి పరిమితులు కూడా లేవు. కానీ త్వరలో ఓ కొత్త చిక్కొచ్చి పడబోతోంది. ఆర్థిక లావాదేవీలపై కీలక నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన భూమిక పోషించేది ఆర్బీఐతో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటి. ఈ రెండు సంస్థలు ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖతో కలిసి మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దేశంలో ఎక్కువగా మనీ ట్రాన్సాక్షన్స్ గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్ల ద్వారా విరివిగా జరుగుతున్నాయి. వీటి మార్కెట్ వాటా ఇప్పుడు 80% పైగానే ఉంది. దీన్ని 30% తగ్గించే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. వీటిపై పరిమితులు విధించకపోతే మార్కెట్లో ఈ సంస్థలు గుత్తాధిపత్యంతో వ్యవహరించే పరిస్థితి ఏర్పడవచ్చన్నది ఎన్పీసీఐ వాదన. గత నెలలోనే థర్డ్ పార్టీ యాప్స్ ప్రొవైడర్లందరికీ ఎన్పీసీఐ ప్రతిపాదనలు కూడా పంపించింది. చిన్న చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల వరకు యూపీఐ సర్వీసులను వినియోగించుకొని ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా క్షణాల్లో చెల్లింపులు జరిపే వెసులుబాటు ఉండడంతో ఈ యాప్స్కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి యూపీఐ ట్రాన్సాక్షన్స్ 7.7% మేర పెరిగాయి. వీటి ప్రభావం అధికంగా ఉండడంతో వాటి ఆధిపత్యం కొనసాగుతోంది. దాన్నే ఇప్పుడు తగ్గించాలని ఎన్పీసీఐ భావిస్తోంది. ఇందుకు ఈ డిసెంబర్31 డెడ్లైన్గా నిర్ణయించింది. ఆలోగానే కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే పరిమితులంటూ విధిస్తే వినియోగదారులకు చిక్కులు తప్పవేమో. ముఖ్యంగా వ్యాపారులపై ఈ నిర్ణయం ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.